వర్షం కొట్టింది, ఏమో మొత్తం నడిచినాం మేము అందరం. మన బండి గుద్దాల రింగులు దుట్టినాయి, వచ్చిన ఫస్ట్ రోజు ఇచ్చి పడేస్తాను మనకు. లేకుండా ఉత్తా ఉన్నాం అనుకో, ఈ సాలుకు రాదు, చేతకు రాదు, లవడల పంచాయతీ ఓన్లీ కొన్ని నచ్చ వరకు ఇది కొట్టిర్రు అంతే. ఇక చూడు ఎట్లుండదో పొక్క, దీని అక్క పొక్కకు నా పడైతే ఒక్కొక్కసారి తలుసుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది. సరే బతుకు బతుకు దేవుడా. హలో కాక, అందరికి నమస్తే, వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్. లాగ్ వచ్చేసి అయితే ఇక మన పొలానికి అయితే రింగులు కొట్టించాను కాక. మన ఈ సీజన్ లో మళ్ళీ రింగులు ఎక్కినాయి మన బండి మాత్రం. ఇక మొన్న ట్రాక్ ట్రిప్పులతో ఇచ్చేసినాం, ఈసారి ఇక సీజన్ లో రింగులతో ఇచ్చి పడేయాలి. ఇలా ఫస్ట్ ఫస్ట్ ఇక మన దొరదెంగినాం బండిని. ఇప్పుడైతే బండి అయితే అడిగి పోయింది, మనం ఇలా ఇంకొక కొత్త మోటార్ నీళ్ళ మోటార్ కూడా ఫిట్ చేస్తాం. ఇక పొలం కడికి అయితే పోయి దాని సంగతి ఏందో చూద్దాం. మరి ఇక మన వాళ్ళు అయితే ఆల్రెడీ వెళ్ళిపోయారు, మనం ఒక డీజిల్ పోసి కూడా పంపించినాం బండిని. ఇక మన బండి అయితే ఇక్కడ పార్క్ చేసినాం అన్నమాట. ఇప్పుడు గంగ దగ్గర అయితే వచ్చినాం, ఇక్కడ అన్ని బండ్లు పెట్టున్నాయి కానీ మన బండి కూడా పార్క్ చేసినాం ఇక్కడ. ఇది ఘోరంగా బరువు ఉన్నాయి, ట్రై పాడు అంటే కొంచెం దొడ్డుకు దొడ్డు ఉన్నది కదా, మనం ఇన్ని రోజులు వాడింది కొంచెం బక్క ఉండే, ఇప్పుడు ఇది కొంచెం దొడ్డున్న వారు కొంచెం బరువు అనిపిస్తుంది. ఇలా మన పని ఏంటంటే ఫస్ట్ మోటార్ ఫిట్ చేసి నీళ్లు ఓపియాలి. మా నాన్న వీళ్ళందరూ అయితే ఆల్రెడీ అక్కడ ఆ పని చేస్తారు. ఇది చూసిరా, ఇప్పుడు నేను నడిచే పొలం ఉన్న చూసిరా చేను, ఇది మొత్తం 10 చెట్లు పెట్టినాయి. మీరు అంతకుముందు ఒకసారి నా పాతవలాగా చూసి ఉంటారు, నేను ఇక్కడనే బైక్ పెట్టి ఎప్పటికి పోయేది, కానీ ఇప్పుడు ఇక ఇందులో బండి పెట్టరాదు, మొత్తం వీళ్ళు 10 చెట్లు పెట్టిరు కదా. చూడు మొత్తం మాత్రం గడ్డి ఉన్నది, కానీ ఇక మెల్లంగా పోతాను. ఇళ్ళకెళ్ళి కొంచెం జాగ్రత్త పోవాలి, ఇప్పుడు రైతులందరూ పొలం కడిగోంగా కొంచెం జాగ్రత్త చూసుకొని ఊరి, ఎందుకంటే ఏడ పా ఉండేది తెలియదు, ఏడ తేలి ఉండేది తెలియదు. పుసుకని అటో ఇటో తెలవకుండా కాలేజ్ పడదెంగినాం అనుకో, ఇక డైరెక్ట్ అది మనకి ఇచ్చి పడేస్తుంది, పోయి హాస్పిటల్ వండుడు అయితే అనమాట. కొంచెం చూసుకొని చేయాలి ఏ పని అయినా. ఇక చూడు ఇక మన వాళ్ళు అయితే నారలకిర్రు, ఇక చూడు ఎట్లుండదు పొక్క, దీని అక్క పొక్కకు నా పడైతే అవ్వ. ఇళ్ళకెళ్ళి మెల్లంగా దిగాలి, జాగ్రత్త అంటది నడుతుంది అసలు. ఒకప్పుడు మంచిగా ఉండలే కానీ తోవ అమ్మో, ఓ అయ్యా జారుతాను అమ్మో అవ్వ, కింద పడే లెక్క కానీ కొంచెం ఇక మెల్లిగానే పోతాను. చూసుకుంటా చూసుకుంటా అగో తాడు తీగ చూసావా, తీగ తట్టింది కొంచెం కింద పడే లెక్క. ఈ పందుల కోసమో దేనికోసమో కట్టిర్రు, ఇక మనమే తట్టుకుంటాను దీనికి తెలియక. నేను మస్తులు అయితే ఇటు రాగా ఈ దొవ్వలు, అందుకే నాకు ఎక్కడ ఏముండదు ఎక్కడ ఏం తీగి ఉండదో మనకు అంత అర్థం అయితే లేదు. ఇంక ఈ పొలాలని ఇంకా కైలేం కాలేదు, ఓన్లీ ఇట్లా నార్లు పెట్టి వదిలేసి ఇంకా కల్టివేటర్ కొట్టేది ఉన్నది, కుదిరితే రోటి వేటర్ కొట్టేది ఉన్నది, మళ్ళీ రింగులు కొట్టేది ఉన్నది. అంటే కల్టివేటర్ అందరు కొట్టించుకోరులే కానీ ఓన్లీ రోటి వేటర్ ఉన్న రింగులు అయితే అందరు కొట్టించుకుంటారు అనమాట. ఏ కాక ఇన్ సంగతి ఎడో పోతానావు, అయ్యో మా కాక మళ్ళీ పొలం దగ్గరికి తచ్చిండు, అందరికి డైరెక్ట్ ఇక మోటార్ ఫిట్ చేసుకొని మళ్ళీ నీళ్ళు ఓపించుకోవాలి. ఇక రైతులు అందరిది ఇదే బాగా కట్ట ఉంటుంది, సుక్కలు కనబడతాయి అందరికి. ఇప్పటికి వెళ్ళి ఇక మోటార్ వేయాలి, పోయి మోటార్ వేసుకొని ఓపేయాలి. అది వేస్తే పోస్తుందా తెలియదు, పోయిదా తెలియదు. ఒక్కొక్కసారి నీళ్ళు విడిచిపెడుతుంది అది, మాది నీళ్ళు విడిచిపెట్టుడు ఈ సంవత్సరం చేయబట్టి ఇంకొక మోటార్ తెచ్చినాం. మళ్ళా ఇక పోయినసారే మీకు ఆల్రెడీ చూసుంటున్నా పోయిన వీడియోలలో తీన్ పంచింది మనందరికి. అవ్వ ఇదంతా వేరే ఉంది అరా బాబు, ఇడ చూడు మొలక. ఈ రీసెంట్ అయినా అలికిర్రు ఒక మా అంటే 2 రోజులు 3 రోజులు అయితే వచ్చింది అలికి, అందుకే చూసినాం ఎట్లా వచ్చినా కొంచెం లైట్ లైట్ గా మొలకలు బియ్యం అడ్లు అడ్లే ఉన్నాయి మొత్తం. మనకు అవసరం అయినప్పుడు గుద్దు ఆ నీళ్ళు ఉంటాయి గంగలా, మనకి ఎప్పుడు అవసరమో అప్పుడు నీళ్లు ఉండి కాలిపోవు. డీజిల్ అయితే పోసుకొని వచ్చినావు, 50 క్యాన్ ఉంటే అది నింపి పడి దొబ్బిన ట్యాంక్ అయితే ఫుల్ చేసిన అనమాట. మరి మధ్యలో మధ్యలో చూడు ఈ లవడాల పంచాయతీ ఉండద్దనే ట్యాంక్ ఫుల్ చేసి పక్క కూర్చోబెట్టిన దాన్ని. మనడు బీట్ సాలనే దంపుతాను, నీళ్లున్నా నీళ్ళు లేకున్నా చెప్పినా, నీళ్లున్నా నీళ్ళు లేకున్నా ఒత్తిపడే నేనే చెప్తాను కానీ నీకెందుకు ఒత్తిపడే అని చెప్పేసిన మనోనికి. చూడగ మనోడు చంపేస్తాడు నీ అవ్వ రింగ్ల పనికి నా వాడైతే పాపం. చూడగ ఫస్ట్ లా కొడతాడు కావచ్చు, కొంచెం నానింది కానీ ఇంకొంచెం నానాలి, ఇంకొంచెం నాని కొంచెం నీళ్లుంటే మంచిగా ఉండు. ఇక కానీ అంతగానం నీళ్లు లేవు కాబట్టి ఇక మనదే బండి మనదే పని కాబట్టి ఇక రపరప నడిపించి పడదోపుతాను. లేకుండా ఉత్తా ఉన్నాం అనుకో, ఈ సాలుకు రాదు చేతకు రాదు లవడాల పంచాయతీ ఓన్లీ కొన్ని నచ్చ వరకు ఇది కొట్టిర్రు అంతే. ఇప్పుడైతే ఇందులో దిగిండు, దాని తర్వాత అల్ల దిగాలి, ఇవన్నీ కొట్టుకుని రావాలి, మళ్ళీ ఇవన్నీ కొట్టుకుని రావాలి. ఒక మోటార్తో కాబట్టి కొంచెం లేట్ అయితే అందులో, ఇప్పుడు ఇంకొక మోటార్ తలగా పెడతారు కదా, ఇక రప్పారప్ప అయిపోతుంది పని కూడా. ఇప్పుడైతే ఇక మా డాడీ దగ్గరికి అది పోదాం మనం, అక్కడ ఏం చేస్తాం ఎక్కువసేపు ఈయన లాగ్ చేసుకుంటుంటే దెంగులు దెంగుతారు అనమాట. ఒక మోటార్ పెట్టారు, ఇంకొక దానికి పంకలకి ఇంకలు పెట్టి సెట్ చేస్తారు. ఇక మోటార్ సెట్ అయిన తర్వాత నీళ్ళ పడితే ఇంకుండే ఇక అవ్వగ చూడు. మోటార్ పట్టుకొని పోయినా మీకు నేను చూపెట్టలే, పట్టుకుని ఎవరు లేక నీళ్ళు నిస్తాం మీకు నేను చూపెడతా. ఇక కిందికి అయితే వచ్చిన అనమాట, చేసిరే నీళ్ళు అయితే ఓపించరే ఇక. దాన్ని డిటిఎస్ కాల్తాడు, ఆ డిటిఎస్ కాల్చిన తర్వాత మనం ఆ పైపు దానికి దొరదెంకొని లోపల పోయించుకోవాలి. టక్కన అంతే పైపు కూడా ఇగ్గే ఉన్నది నార్మల్, ఓన్లీ పైపు దాన్ని తలగబెట్టుకొని ఆ మోటార్ అలా పడదెంగినాం అనుకో, ఇక మీదైతే పైపు పోతుంది ఇక.
ఇవరా అట్లు మిందికి కిందికి బీకి కిందికి నడిపిస్తారు నీ అమ్మ ఇలా సార్ పానలు అంటారు సార్ అట్లా అంటారు. మనం ఇలా లాగి ఎత్తనం కాబట్టి అన్ని మూసుకొని పని చేయాల్సిందే. ఎక్కువ మాట్లాడినది లావుడ ఏది ఉండదన్నమాట. మనకైతే కింద పని అయితే అయిపోయింది, ఇక మీదికి పోతాను. ఒక తాడు కట్టుకొని మంచిగా కొయ్యను కట్టుకున్నాను అనుకో, మోటార్ అట్టి ఇటు కొంచెం గుర్తుకన్నట్టు ఉంటుంది అనమాట. ఇక కింద ఒక గుడం కొయ్యేసుకుని దానికి మేము తాడు దాపినాం కదా, ఆ తాడు కట్టుకుంటే అయిపోయే లెక్క. ఇక మోటార్ అయితే గిడిసిన మొత్తం నీళ్ళ మోటార్ నే. ఇంకొక మీద పైప్ ఉన్నది, దాన్ని జాయింట్ చేసుకోవాలి. ఇక జాయింట్ కనబడుతుందా, ఇదే జాయింట్ అనమాట. మనం ఇటు రెండు అటో నట్టు ఇటో నట్టు వేసుకున్నాం. ఇక తమ్ముడు మీద ఎక్కించిన వాళ్ళే సెట్ అయిపోయింది అటో నట్టు ఇటు నట్టు. మళ్ళీ చూసుకోవాలి ఒకసారి మోటార్ వేసిన వాళ్ళే నీళ్ళు కారుతాయా లేదా దీనికి అది ఏందని. ఇంత ముందు చెప్తున్నా కదా మన మోటార్కు సపోర్ట్కు తాడు కడతామని, అక్కడ ఒక తాడు కట్టేస్తాను. దానికి ఇక్కడ కొయ్యి ఉంది కదా, దాన్ని కట్టుకుంటే చూసిరా స్టార్టర్ డబ్బు ఇట్లా సెట్ చేసుకోవాలి. మూడు వైర్లు దానికి పెట్టుకొని ఇంకా ఫీజులు పెట్టుకునే పంచాయతీ ఉన్నది, కానీ మనం ఇంకా ఫీజు పెట్టుకోలేదు. ఎందుకంటే మనకి నీళ్లు పడితే మళ్ళీ పైప్ జరగదు కదా, పైప్ కొంచెం మీది గిగ్గ కాదు. పుసుక నాటు వేసి మోటార్ వేసాం అనుకో, మళ్ళీ మీది గిగ్గక పైప్ జరగదు. మోటార్ వేయకుంటుంటే అలా నీళ్లు లేక కొంచెం ఇక జరగమన్నా జరుగుతుంది, లేకుంటే జరగకుండా ఆగమా అని చెప్తుంది మనల్ని. పైపుని మీది గిక్కొని పోవాలి. చూసినావా మావాడు అక్కడ ఉన్నా నేను ఇక్కడ ఉన్నా నీ అవ్వ ఇదే పని అవుతుంది. ఇవాళ అటు గుంజుడు ఇటు గుంజుడు అటు గుంజుడు ఇటు గుంజుడు దిగిన అక్కని అవ్వ మనకేం బరువు కాదు, ఎందుకంటే వెనుక కాలిపోయినాం కదా. ముందట గుంజడోళ్ళకే ఇతులు సపైతాయి, మావాడు గుంజుతా అని వెళ్ళాక ఇక మీది రాకపోవాలి. నీ అక్కని యజుడు ఎంటర్ అయితే నేను ఇద్దరు పట్టుకొని పోతారు ఇక, ఎందుకంటే ఒక్కరు కవలతలేదు. ఒక్కరు కవలుతుంది అనుకున్నారు కానీ ఇక కదులుతలేదు. ఇక నేను వచ్చిన చూడు కెమెరాలో కనబడి కాలిపోతా పోవాలి మీదికి. అరే మీదికి లేబట్టి పట్టుకోరా మొత్తం, ఎంత ఎట్లా పోతున్నా చూద్దాం. అబ్బాయి ప్రెజర్ ఇమ్ముతుంది గట్టిగానే. ఎవరా కష్టపడ్డ పనిగా ఇదన్నమాట ఫలితం ఇది దక్కింది. దానితో పోతున్నారా, దానికన్నా ఎక్కువ పోతుంది దగ్గర కాబట్టి దానికన్నా ఎక్కువ పోయినట్టు అనిపిస్తుంది మనకు. మరి లీకేజీలు గీకేజీలు లేకుండా మస్తు ఉండే కానీ మనోడైతే బండి స్టార్ట్ చేసిన అనమాట. దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ బ్రేక్ తీసుకుంటే మంచిగా ఇప్పుడు కొంచెం ఆగి మళ్ళీ కొట్టేస్తాండి. ఇదైతే దిగబడే దొయ్యలు కానీ మనోడికి అయితే చెప్పిన ముందే కొంచెం దిగబడితే బ్రో కొంచెం చూసుకుంటూ కొట్టం అని చెప్పిన అనమాట. ఇక మా అంటే అరగంటలు అయ్యిపోతుంది ఈ రెండు దొయ్యలు, ఈ దొయ్య ఈ దొయ్య మళ్ళీ ఒక మీద మీద కనబడుతుంది చూసినావు. ఆ దొయ్య మాత్రమే ఉండేది కొట్టేది. ఇక అయిపోయిందంటే రప్పని వెళ్ళిపోవడే మళ్ళీ, అంటే రప్పన ఇంటికా తెలిపోలేదు బ్రో మళ్ళీ అక్కడ ఉన్నది. ఇంకా అవి చెప్పినా కదా మనది ఒక 3 ఎకరాలు ఇంకా కవులు, అదొక సంవత్సరం నుంచి వేస్తాను అన్ని కవులే కాలిపోయినామని. పేరుకి 20 ఎకరం కానీ చేత ఏంటంటే అందరు రోడ్ వేటర్ కొట్టిస్తారు కానీ ఇక మన రోడ్ వేటర్ పని తీసేసినాం కదా. ఇక మళ్ళీ ఇంకోని పైసలు ఇచ్చి కొట్టించే వాళ్ళు మనమే సప్లై కింద డీజిల్ పోసుకొని ఇక కల్తీ వేటర్ కొట్టుకుంటే నయమని ఇక రప్ప తిప్పిస్తానా. పొలానికి 20 ఎకరాలు కొట్టానంటే దాని లవడ 40,000 అవుతాయి. అదే కొట్టించే వాళ్ళు సపడ మనమే అటో ఇటో చేసి కొట్టుకున్నాం అనుకో ఇక బెస్ట్ ఉంటుంది. ఇక అందుకే ఇక మిమ్మల్ని కొంచెం కష్టమైనా కానీ ఇష్టంతో కానిచ్చేస్తాను అన్నమాట. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్. అయ్యో మీకు కనబడుతుందా అక్కడ, ఇంతకుముందు మనం పొద్దుగాల పెట్టిన మోటార్ కాకుండా ఇంత అంత ముందు మోటర్ ఇది. మనం పొద్దుగాల పెట్టిన మోటార్ నువ్వు అక్కడ పోతుంది, ఇది అంతకుముందు పెట్టిన మోటరా. ఈ దొయ్య ఇంకా నీళ్ళైన వెళ్ళాను అవ్వ నొక్కి పడేసి ఘోరంగా మెదుగుతుంది దొయ్య మాత్రం, కానీ బాగా నీళ్ళైనా కొంచెం తక్కువ నీళ్ళు అయితే మస్తు మెదిగి ఇంత ఇంకా కానీ నీ అవ్వ జోరుదారున్నది వెదర్ మొత్తం వర్షం వస్తే అట్టు ఉన్నది అంత. ఇలా మరి ఏమైంది ఒక చూడాలి అంత అయిపోయింది కొట్టుడు అక్క. మన పక్కన రింగులు కొడతారు బ్రో వర్షం కొట్టింది నీ అమ్మ మొత్తం నడిచినాం మేము అందరం. మన బండి గుద్దాల రింగులు తుట్టినాయి, వచ్చిన ఫస్ట్ రోజు ఇచ్చి పడేస్తాను మన కాగో అవ్వాగో లాలా ఆట ఆడుతుంది. ఎందుకు వచ్చినావు రా అనుకుంటున్నాం ఫస్ట్ ఫస్ట్ ఇళ్ళకి నీ అమ్మ. అసలు వచ్చేది కాకుండా కానీ మనకి వేరే తవ్వలేదు ఇదే ఉన్నది. అగ్గా ఎంత మట్టో ఎంత మట్టో. కొంచెం అటు ఇటు కొన్ని నీళ్లు పెట్టినాం మేము ఇంత ముందు, అందుకే మంచిగా వెళ్తాను. లేకుంటేనా ఇంకా ఘోరంగా ఉండు కానీ కథ ఘోరంగా ఇచ్చి పడేస్తాను. అందుకే ఇప్పుడు బ్లాగ్ వేయలే మొత్తం తడిసినాము గంట సేపు మొత్తం తడిసినాం.
పోతాంది పోతాంది. దానికి ఎంతగానో దుట్టింది చూడు, కుదా దుట్టింది రింగ్. పొద్దుగాలైతే మళ్ళీ మనం బండి దగ్గరికి వచ్చినాం. మన బండి అయితే స్టార్ట్ అయింది, నిన్న దిగబడదు అని చెప్పినా కదా, దీన్ని అయితే తెల్లది ఇంకోవాలి. ఇప్పుడైతే నీళ్లున్నాయి దేవేళ మొత్తం, బయటికి వెళ్ళి కొట్టుకుని పోదాం. నిన్నైతే అక్కడ బండి అయితే అట్లా ఎక్కించుకొని ఆఫ్ చేసుకున్నాం, ఎందుకంటే బ్యాటరీ ఛార్జింగ్ దిగకుండా. ఇక మనైతే ఇప్పుడైతే వెళ్ళి రప్పరప్ప బయటికి దిగమంటాను. ఇప్పుడైతే నీళ్లు ఉన్నాయి, ఈజీగానే వెళ్ళిపోతుందిలే, ఏం బాధలేదు. అమ్మ ఇక ఆవు తాతదే పొలం అల్లడే ఒడ్డని తాగమైంది కదా. అయ్యవరి తవ్వలేక ఇట్లున్నా, తవ్వు ఉంటే ఇంత గోసు ఉండపో అని తవ్వలేకనే బాధ అంతా. అక్క చేసుకో, ఏం చేస్తావు ఇక లోపట్లోడు అక్కడ ఉండాలి, ఏం చేస్తావు ఇంక వెళ్ళలేదా, మనకు పట్టేలే కావాలని పట్టించరా అమ్మండి గిట్టే ఉంటుందా కదా. ఇవాళ దొక్కిపోతాను ఇంత పాపం సాయం చేస్తాను అలా పోయినందుకు, ఇలా గింత కూతగ్రత లేదు తాతయ్యా. అమ్మా అయ్యో మాకు తొవ్వు ఉంటే అయిపోయే లెక్క, తొవ్వలేకి అన్న ఆవిడ అవుతుంది బుమ్మి పోతారు తాతయ్యకి తొవ్వయ్యబట్టి అమ్మా.